గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లెక్చర్ పోస్టింగ్కి హెడ్ ఆఫీస్ నుంచి ఇద్దరు కావాలంటే ఒక్కరినే పంపారు. రమ్మను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓహో, స్వామి శరణం. రండి రండి. శరణం అయ్యప్ప, స్వామి శరణం. వీరు మీకు తెలుసా సార్? ఓ, బాగా తెలుసు. మేమందరం కలిసే ఈసారి కొండకెళ్తున్నాం. ఓ, గొప్పలు చెప్తున్నారు. 3 సార్లు శబరిమలైకి వెళ్ళి వచ్చారట. మా అయ్యగారు ఎన్నేళ్ల నుంచి వెళుతున్నారో తెలుసా? తెలీదు. 19 సార్లు. మీరు కన్యశామన్నారు? అది అబద్ధం కాదు. ఎన్నిసార్లు మనం వెళ్ళినా ప్రతిసారి కన్యస్వామి అనే భావంతో ఆ దేవుణ్ణి సేవించాలి. అప్పుడే మనసు పరిపక్వం అవుతుంది. స్వామి శరణం, నన్ను క్షమించండి. ఏమీ తప్పులేదు. శ్రద్ధ భక్తి ముఖ్యం. వీరిని లెక్చర్ సెక్షన్ తీసుకెళ్ళు. స్వామి శరణం. స్వామి శరణం. హలో, కమలా. బాబు కొంట్లో బాగాలేదండి. బాబు కొంట్లో బాగాలేదా? అయ్యబ్బా, త్వరగా రండి. ఇదిగో ఇప్పుడే వస్తున్నా. డోంట్ వరీ డాక్టర్. బాబుకి ఎలా ఉంది? రండి చెప్తాను. జ్వరం చూస్తుంటే నిమోనియాలా ఉంది. మనసులో ఎక్కువగా తిరగడమే దీనికి కారణం. ఇది మీకెలా తెలుసు? కమల చెప్పింది. పిల్లాడి పరిస్థితి సీరియస్గా ఉంది. చూడండి, అర్జెంటుగా ఈ మందులు కొనుక్కొచ్చి వాడండి. నేను రేపు వచ్చి చూస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. అలాంటివేం పెట్టుకోకు. ఏ తల్లైనా తన బిడ్డను చూసి అందరూ పొగడాలని ఆశపడుతుంది కదా. చూడు, ఇది కన్నీరు కార్చే సమయం కాదు. బాబుని కంటికి రెప్పలా చూడాల్సిన సమయం. అరే, ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? మీరు తెచ్చిన అయ్యప్ప ప్రసాదం నేనే ఇక్కడ పెట్టానండి. అయ్యప్ప. కమల, ఔషధాన్ని నువ్వే తెలుసుకున్న తర్వాత భయం ఎందుకు ఇంకా? ఇది మీకెలా? డాక్టర్ అంతా చెప్పారమ్మా. బాబు ఎక్కడా? అత్తయ్య రండి. మావయ్య లోపలికి రండి. 10 ఏళ్ల తర్వాత వరపుత్రులా పుట్టిన బిడ్డని ఈ స్థితికి తీసుకొచ్చా. ఈ బిడ్డ పుట్టడానికి మేమెందరూ దేవుళ్ళకి మొక్కుకున్నామో మీకు తెలుసా? మేమెంత బిజీగా ఉన్నా ఈ బిడ్డను తలచని రోజు లేదు, నిమిషం లేదు. ఆ రోజు ఫంక్షన్కి రాలేదని మేమెంత బాధపడ్డామో మీకు తెలుసా? భగవద్ ప్రసాదమైన బిడ్డని ఇలా బాధ్యత లేకుండా వదులుతారా? మీరు చదువుకున్నవారు, ఆ మాత్రం తెలీదా మీకు? అది అది కాదు అత్తయ్య. మావయ్య మాట్లాడకు. మంచులో పిల్లాన్ని తిప్పడం వలనేగా పరిస్థితి ఇలా అయింది. అది కమల, జరిగిన తప్పుకి క్షమించండి మావయ్య. క్షమించేస్తే పిల్లాడికి నయం అవుతుందా? నా కూతురికి ఏం తెలియదు. కాలు కందకుండా దాన్ని సాకాం, పువ్వులాగా దాన్ని పెంచుకున్నాం. మా అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తోందని తెలిసిన వెంటనే మీ అంతస్తు కూడా చూడకుండా మేము ఒప్పుకున్నాం. ఎందుకంటే కమల మాకు ముద్దుల కూతురు. కన్నబిడ్డ ఇలా ఉండడం చూసి దాని మనసు ఎంత అల్లాడుతుందో తెలుసా? నన్ను క్షమించండి మామయ్య, ఈ తప్పింకెప్పుడు జరగదు. సరే సరే, బాబుకు మెడిసిన్స్ డాక్టర్ గారు రాసిచ్చారు, నేను తేవటానికి వెళ్తున్నాను. పదండి.
అయ్యప్ప, నువ్వు వెలసిన 5 క్షేత్రాలకు వచ్చి అంగప్రదక్షిణ చేసి నిన్ను సేవించుకున్నాను. క్రమం తప్పకుండా ప్రతి 7 ఇరుముడితో వచ్చి 18 మెట్లు ఎక్కి నిన్ను దర్శించుకున్నాను. ఈ పేదవాడి మీద కృపచూపు. నీవు పెట్టిన భిక్ష మా బిడ్డ. ఆ పసివాడికి ఎలాంటి అపాయమో కలగకుండా కాపాడు తండ్రి, కాపాడు. మణికంఠ, కమల నిజానికి ఒక పసిబిడ్డ లాంటిది. నిన్ను పూజించకపోవటం అహంకారం కాదు, అజ్ఞానం. ఆ రోజు బాబుని తనతో మంచులో తీసుకెళ్లకుండా నీ పూజకు వచ్చుంటే ఇలా జరుగుండేది కాదు. అయ్యప్ప, నిన్ను మనసారా ప్రార్థిస్తున్నా, కమలని క్షమించు, నా బిడ్డను రక్షించు స్వామి, స్వామి. అయ్యప్ప, అయ్యప్ప. అత్తయ్య, మాకు మీ ఎదుట నుంచోడానికి కూడా అర్హత లేదని అడిగారు. భోగభాగ్యాలతో మా కళ్ళు మూసుకుపోయినాయి. మీరు తప్పు చేయకపోయినా మా అమ్మాయి చేసిన తప్పుని మీ నెచ్చరేసుకోవడం మీ ఔన్నత్యాన్ని సూచిస్తుంది. మీరు తప్పు జరిగిందంతా మరిచి మమ్మల్ని క్షమించండి. మా పాపానికి ప్రాయశ్చిత్తంగా మా అబ్బాయి శంకర్ని మీతో పాటు శబరిమలకి తీసుకు వెళతారా అని అడిగారు. ఈ సంతోషానికి వెలకట్టలేను. ఒక చిన్న కుర్రవాడి మనసులో ఆ అయ్యప్ప భక్తిని కలిగించే భాగ్యం నాకు కలిగింది. అంతా అయ్యప్ప దయ. స్వామియే శరణమయ్యప్ప. శంకర్? శంకర్ కాదు, శంకర స్వామి. కమల, మేమిద్దరం శబరిమలకి వెళ్తున్నాం. అర్థమైంది కమల. పిల్లవాడి స్థితిలో ఉన్నప్పుడు ఎలా వెళతారని అడుగుతున్నావా? అధైర్యపడకు. మనం నమ్ముకున్న ఆ దేవుడి ధన్వంతరిగా వచ్చి పిల్లవాడి రోగాన్ని నయం చేస్తాడు. మేము ఇరుముడి కట్టుకోవడానికి వెళతాం. వెళ్ళి రమ్మని చెప్పమ్మా. చెప్పమ్మా. స్వామి శరణమయ్యప్ప. నేను మానవ ప్రయత్నం అంతా చేశాను, ఇక మిమ్మల్ని నా దేవుడే కాపాడాలండి. పిల్లవాడి నాడి మరీ బలహీనంగా ఉంది, కండిషన్ బాగా సీరియస్ గా ఉంది. అయ్యో దేవుడా, అల్లుడు గారు శబరిమలకి ఇవాళే బయలుదేరుతున్నారండి. ముందు ఆయన తీసుకురండి, నేను వస్తాను. నాన్న, వెళ్ళు నాన్న, త్వరగా వెళ్ళి తీసుకురండి.